గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోబోతున్నాము. దానికి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో రాత్రంతా నానబెట్టిన పెసర్లు 2 కప్పులు వేయాలి. వేశాక అందులో 1 కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. రెండింటినీ కలిపి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పౌడర్, తగినంత ఉప్పు, కొంచెం అల్లం, వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చీలు, 1 కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యాక అందులో 1/2 కప్ బియ్యం పిండి వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక దానిపైన ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం 2 స్పూన్స్ ఆఫ్ దోశ బ్యాటర్ యాడ్ చేసుకొని మంచిగా దోశ వచ్చేటట్టు రౌండ్గా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేశాక సైడ్స్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మరొక 5 మినిట్స్ అది మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఉంచాక 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం దోశని టర్న్ చేయాలి. దోశని టర్న్ చేసినాక దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు క్రిస్పీ హెల్దీ దోశ రెడీ. ఇది మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.